निजु वैक्सीनेशन जरिगिनटुवंटि कार्यक्रमान्नि मनं परिशीलिस्ते जून 20वा तारीख ओक्क रोजु आदिवारं नाडु आंध्रप्रदेश राष्ट्रं 13,72,481 मंदिकि वैक्सीनेशन वेयटं जरिगिंदि आंध्रप्रदेश राष्ट्रंलो इंदुलो निन्नोक्क रोजु वैक्सीनेशन वेसिनटुवंटि 13,72,481 मंदिलो మొదటి డోసు వేసుకున్న వారు సంఖ్య 12,85,394 మంది అయితే రెండో డోసు వేసుకున్న వారు 87,087 మంది వెర్చి నిన్నొక్క రోజు 13,72,481 మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ప్రజలకు వాక్సినేషన్ వేయించడం జరిగింది భారతదేశం మొత్తం మీద దాదాపుగా నిన్న వాక్సినేషన్ వేసిన వారి సంఖ్యలో మన రాష్ట్రాన్ని చూసుకుంటే సుమారుగా 47% మన రాష్ట్రంలో అంటే భారతదేశంతో పోల్చుకుంటే నిన్న జరిగిన దాంట్లో సుమారుగా 47% మన రాష్ట్రం వాక్సినేషన్ వేయటంలో నిలబడితే మన రాష్ట్రంలో మొదటిగా పశ్చిమ గోదావరి రెండోగా రెండో జిల్లాగా తూర్పు గోదావరి నిలబడి దేశం మొత్తం కూడా ఒకసారి మిగతా సంక్షేమ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో అంతకంటే మిన్నగా ఈ వాక్సినేషన్ వేయటంలో ప్రజలకు తమ ప్రజల్ని కాపాడుకునే దానికి చేసే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మరొకసారి చూసేటువంటి అవసరం దేశానికి ఏర్పడింది అసలు ఎలా వేయగలుగుతున్నారు వీళ్ళు ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య అధికారులతో సంప్రదించడం జరుగుతుంది ఏ మెథడ్ లో మీరు వెళ్తున్నారు ప్రొసీజర్ ఏంటి ఇంత శరవేగంగా ఉదయం నుంచి రాత్రి లోపు ఇన్ని లక్షల మందికి ఎలా మీరు వాక్సినేషన్ వేస్తున్నారు గతంలో ఒకసారి 6 లక్షల చిల్లర మందికి పైచిలుకు మందికి వాక్సినేషన్ వేశారు మళ్ళీ వాళ్ళ 13,72,000 మందికి వేశారు ఎలా ఇది సాధ్యం ఏమన్నా ఉంటే మా అధికారులను కూడా పంపిస్తాం కాస్త తర్ఫీదు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అని చెప్పని పలు రాష్ట్రాల నుంచి మన రాష్ట్ర వైద్య అధికారులతో సంప్రదింపులు చేస్తున్నటువంటి పరిస్థితులు మనందరికీ గర్వకారణం ఇవాల మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం లేదా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా పని చేయటం మనందరికీ గర్వకారణంగా నేను భావిస్తున్నాను ఇవాల భారతదేశ ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన రాష్ట్రానికి ఇప్పటివరకు 1,11,61,380 డోసులకు సంబంధించినటువంటి వాక్సిన్ ని మనకు అందజేయడం జరిగింది ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సొంతంగా ₹21,05,630 డోసులు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మనకు అలాట్ చేసినటువంటి కేటాయింపుల ప్రకారం 21,05,630 డోసుల్ని మన సొంతంగా కొనుగోలు చేసి ప్రజలకు అందించడం జరిగింది ఈ 1,11,61,380 డోసులు గాని ఈ 27 లక్షల అంటే దాంట్లో మొదటి డోసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన ప్రజలకు మొదటి డోసు కింద 1,10,09,821 మందికి మొదటి డోసు ఇవ్వడం జరిగింది రెండో డోసు కింద 27,32,596 మందికి రెండో డోసు కింద ఇవ్వడం జరిగింది ఏదైతే ఇవాళందరూ కూడా భారతదేశ వ్యాప్తంగా
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మెచ్చుకుంటూ ఇన్ని వ్యాక్సిన్లు 13,72,481 మందికి ఒక్క రోజులో వేయటం అనేది ఆ వ్యాక్సిన్ మనం రిసీవ్ చేసుకున్న పరిస్థితి చూస్తే 17 జూన్ 17వ తేదీ రాత్రి 9,00,000 వ్యాక్సిన్లు వచ్చాయి 18 రాత్రి 76,000 వ్యాక్సిన్లు వచ్చాయి 19 రాత్రి 5,00,000 వ్యాక్సిన్లు వచ్చాయి 5,01,890 వ్యాక్సిన్లు వస్తే ఈ మూడు కలిపి ఆదివారం ఒక్క రోజే 14 ఎందుకంటే ఆదివారం నాడు అందరూ కూడా ఎక్కువ శాతం ఇళ్ల దగ్గర ఉంటారనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు ఈ వాలంటీర్ల వ్యవస్థ గాని సచివాలయ వ్యవస్థ గాని ప్రతి సచివాలయానికి ఉన్నటువంటి ఏఎన్ఎంలు గాని అందరూ కలిసి కృషి చేసి 14,77,000 మనకి వ్యాక్సిన్ రిసీవ్ చేసుకుంటే నిన్న ఒక రోజు 13,72,481 మందికి వ్యాక్సినేషన్ వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినటువంటి ప్రతి ఒక్కరే కాకుండా ఓటు వేయని వారు కూడా గర్వపడేలా వ్యాక్సిన్ వేయటం ఒక్కటే కోవిడ్ నుంచి బయటికి రావడానికి ఉన్నటువంటి ఏకైక మార్గంగా భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇంటింటికి వ్యాక్సిన్ కోసం పర్మనెంట్ వ్యాక్సిన్ సెంటర్లకు సచివాలయానికి వచ్చే పరిస్థితి లేకుండా ఎవరైతే ఇంట్లో ఉండి వ్యాక్సిన్ వేసుకోకుండా ఉన్నారో 45 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్కరిని అలాగే 5 సంవత్సరాల లోపు వయసు లోపు కలిగినటువంటి పిల్లలు కలిగినటువంటి ప్రతి తల్లికి కూడా వ్యాక్సినేషన్ చేయించేటువంటి కార్యక్రమం మొదటి ప్రాధాన్యతగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టి ఇవాళ ఈ గొప్ప కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇవాళ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల వ్యాక్సినేషన్ వేసే దాని పట్ల అవాకులు చవాకులు పేల్తున్నారు వారందరి నోళ్ళు మూతపడేట్టుగా ఇవాళ ప్రభుత్వ పనితీరు మనం చూస్తున్నాం ఇవాళ భారతదేశంలో ఇవాళ ఎవరైతే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి లేదే పనితీరు గురించి వారందరికీ చంపపెట్టిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి లేదే చేసినటువంటి ఈ కార్యక్రమం వల్ల మన సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క సామర్థ్యం పనితీరు ఇవాళ దేశవ్యాప్తంగా ఒక్కసారి మన వైపు చూసేలాగా గుర్తింపు వచ్చేలాగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీని ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఎంత తొందరగా మీరు మాకు వ్యాక్సిన్లు ఇస్తే అంత తొందరగా శరవేగంగా అంటే మీరు రాత్రి ఇస్తే మర్నాడు మళ్ళీ చీకటపడే లోపు మీరు ఎన్ని లక్షల వ్యాక్సిన్ ఇచ్చినా రోజుకి 13,00,000 కాదు ఇంకా ఎక్కువ ఇచ్చినా కూడా సామర్థ్యాన్ని పెంచుకుని చేసేటువంటి పనితీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గర ఉంది అనేది మీరు గుర్తించి ఇకనైనా మాకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు అందజేయమని చెప్పని కనీసం అంటే ఎన్ని కొనుక్కోవాలో ఎక్కడ కొనుక్కోవాలో కూడా కేంద్ర ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ మిగతా రాష్ట్రాలకు కానీ అలాట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుందనేది ప్రజలను ఒకసారి గమనించమని కేంద్ర ప్రభుత్వం మనకు ఆదేశించినటువంటి అయితే ఇచ్చినటువంటి అలాట్మెంట్ ప్రకారం 21,00,000 ఇస్తే 21,00,000 వ్యాక్సిన్లు కూడా కోవిషీల్డ్ అయితే 300 రూపాయలు కోవాక్సిన్ అయితే 400 రూపాయలు జీఎస్టీ అదనంగా ఖరీదు చేయడం జరిగింది మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున వేడుకుంటూ అయ్యా మా సామర్థ్యాన్ని ఒకసారి చూశారు కాబట్టి మా రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్ చేయడానికి పెద్ద ఎత్తున మీరు ఎన్ని సప్లై ఎంత ఇచ్చినా కూడా మేము ఇచ్చినటువంటి టార్గెట్ని అంటే మాకు ఉన్నటువంటి ఈ సామర్థ్యాన్ని వినియోగించుకుని
తక్షణం ప్రజలకు వాక్సినేషన్ వేస్తాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూసి వాక్సిన్లు విరివిగా పెద్ద ఎత్తున మాకు అందించమని చెప్పని కోరుకుంటూ మరొకసారి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని వైద్య ఆరోగ్య సిబ్బందికి సచివాలయ సిబ్బందికి ఎవరైతే నిన్న వాక్సిన్ ఉద్యమంలో పాల్గొన్నారో ఇంత గొప్పగా తమ విధిని నిర్వర్తించినటువంటి ప్రతి ఒక్కరికి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా అభినందనలు జయజయాలు పలుకుతూ